రైతులంటే చాలా మందికి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. అమాయకులని, వారికి ఏమీ తెలియదని చిన్న చూపు చూస్తారు. సరిగ్గా అలాంటి అభిప్రాయం ఉన్న ఒక కార్ల షోరూం ఉద్యోగికి తగిన గుణపాఠం చెప్పాడు ఓ రైతు. వాహనం కొనుగోలు చేయడానికి వెళ్లిన రైతును షోరూం లోని సేల్స్ మెన్ అవహేళన చేసి బయటకు వెళ్లిపోమన్నాడు. యవమానాన్ని జీర్ణించుకోలేని ఆ రైతు అతడికి సవాల్ విసిరి నోరు మూయించిన ఘటన కర్ణాటకలోని తుముకూరు పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు షోరూం కు వెళ్లిన రైతును నీకు కారు కొనేంత స్తోమత లేదంటూ సేల్స్ మెన్ అవమానించాడు. దీంతో రైతు ఛాలెంజ్ చేసి కొద్ది సమయంలోనే 10 లక్షలతో మళ్లీ ఆ షోరూమ్ లో అడుగుపెట్టాడు. ఆ రైతు వద్ద అంత డబ్బు చూసిన సేల్స్ మెన్ కు నోటి మాట రాక చివరికి క్షమాపణలు చెప్పాడు. కెంపే గౌడ అనే యువ రైతు బొలెరో పికప్ వాహనాన్ని కొనేందుకు శుక్రవారం తుముకూరులోని మహీంద్రా షోరూమ్ కు వెళ్లాడు. అయితే ఆ రైతును అవమానించి దురుసుగా ప్రవర్తించిన అక్కడ సేల్స్ మెన్ వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. ఆ కారు ధర 10 లక్షల రూపాయలు, నీ జేబులో 10 రూపాయలు కూడా ఉండవు అంటూ హేళన చేయడంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. దీని అవమానంగా భావించిన కెంపే గౌడ ఓ గంటలో 10 లక్షలతో వస్తానని వెంటనే వాహనాన్ని డెలివరీ చేయగలరా టూర్ సేల్స్ మెన్ కు సవాల్ విసిరి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చెప్పిన సమయానికి ముందే ఒక అరగంటలో రైతు 10 లక్షలు పట్టుకుని షోరూమ్ లో అడుగు పెట్టడంతో అతడి వద్ద అంత డబ్బును చూసిన సేల్స్ మెన్ కంగు తిన్నాడు. వెయిటింగ్ లిస్ట్ ఉందని, వాహనాన్ని వెంటనే డెలివరీ చేయలేమని, కనీసం 4 రోజులు పట్టొచ్చని షోరూమ్ ఉద్యోగులు చెప్పారు. అయితే తన పట్ల దురుసుగా ప్రవర్తించిన సేల్స్ మెన్ క్షమాపణలు చెప్పాలని కెంపే గౌడతో పాటు అతని స్నేహితులు డిమాండ్ చేశారు. దీంతో మళ్లీ అక్కడ వాగ్వాదం చెలరేగింది. చివరకు విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకుని ఆ సేల్స్ మెన్ తో కెంపే కూడా క్షమాపణలు చెప్పించారు. కానీ చివరిలో ట్విస్ట్ ఇచ్చిన ఆ రైతు మీ షోరూమ్ లో వాహనాన్ని కొనబోమని తెగేసి చెప్తూ తెచ్చిన డబ్బుతో తిరిగి వెళ్లిపోయాడు. కాగా ఈ ఘటనలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఖాతాకు ఈ వీడియోలను కొందరు ట్యాగ్ కూడా చేశారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ನಿಮ್ಮ ಎಂಪ್ಲಾಯೀಸ್ಗಳು ಇಲ್ಲಿ ನಿಂತಿದ್ರು, ನಮ್ಮ ನನ್ನ ಹುಡುಗ ಅಳ್ಕೊಂಬರ್ತಾರೆ. ನಾವು 20 ಜನ ಬಂದಿದ್ದೀವಿ ಅಂತ ಗಾಡಿ ಕಾಣಕ್ಕೆ, ಬಟ್ಟೆ ನೋಡಲ್ಲ ಸರ್. ನೀವು ಗಾಡಿ ಕೊಡೋದು ನಿನ್ನ ಯೋಗ್ಯತೆಗೆ 10 ರೂಪಾಯಿ ನಿನ್ನ ದುಡ್ಡು ಇಲ್ಲ. ಇಲ್ಲಿ ನೀನು ಗಾಡಿ ತಗೊಂಡಿದ್ಯಾ? ಯಾರು ಗಾಡಿ ತಗೊಂಡ್ ಬಂದವರು ಈ ತರ ಇಷ್ಟೊಂದು ಜನ ಬರಲ್ಲ. ನಿಮ್ಗೆ 9 ವರೆ ಯಾರು? ನಮ್ಮ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳು, ನಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮ, ನಮ್ಮ ಮಗ ಇದಾರಲ್ಲ ಸರ್. ನಮ್ ತಪ್ಪು ಇದ್ರೆ ನಮಗೆ ಕೇಸ್ ಮಾಡಿ, ನಿಮ್ ತಪ್ಪು ಇದ್ರೆ ನಿಮ್ ಮೇಲೆ ಕೇಸ್ ಮಾಡಿ. ಇವರ ಮಾವರ ಏನ್ ಹೇಳಿದ್ರು, 10 ಲಕ್ಷ ಬೇಕಾದ್ರೆ ಕೊಡ್ತೀನಪ್ಪ, ನನಗೆ ಗಾಡಿ ಇವತ್ತು ಡೆಲಿವರಿ ಕೊಡ್ತೀಯಾ ಅಂತ ಕೇಳಿದ್ರು. 1/2 ಗಂಟೆ ನೀನು ದೂರ ತಂದ್ರೆ ಗಾಡಿ ಡೆಲಿವರಿ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಅಪ್ಪ ಹೇಳಿದ. ಅಲ್ಲಲ್ಲ, ಇವಾಗ ನೀನ್ ಮಾತಾಡ್ತಿದ್ಯಲ್ಲ, ನಾನು ಇದನ್ನ ಎದುರಿಸಕ್ ರೆಡಿ ಇದನ್ನ ಫೇಸ್ ಮಾಡ್ತೀನಿ. ಇದನ್ನ ಕೋರ್ಟ್ಗೆ ಹೋಗ್ಲಿ, ಎಲ್ಲೇ ಹೋದ್ರು ನಿಮ್ ಸಪೋರ್ಟ್ ಇದ್ರೆ ನಾನು ಎಲ್ಲಿ ಬೇಕಾದ್ರೂ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಕೈ ಮುಗಿದು ಜನಕರ್ ಅಂತ ಹೇಳಿ.